అరపాటి ప్రశాంత్ భాస్కర్ కర్రీ. రైట్, అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. ఈ మధ్యలో రాష్ట్రంలో ఒక రెండు ఘర్షణలు జరిగాయి, అది మీ అందరికీ కూడా తెలుసు. ఒకటి తాడిపత్రిలో జరిగింది. తాడిపత్రిలో అక్కడ రెండు రెడ్డి వర్గాల మధ్య, వైసీపీ రెడ్డి వర్గం అలాగే టీడీపీ రెడ్డి వర్గాల మధ్య ఒక పెద్ద ఘర్షణ జరిగింది. మొత్తం టీవీల్లోనూ అన్నింటిలో కూడా అదే, దాని గురించి ఏదో సినిమాలో చూపించినట్టు చూపించారు. రెండోది వెలగపూడిలో, వెలగపూడిలో ఎస్సీ వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. అందులో ఒక పెద్ద ఆవిడ ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఈ రెండింటికి ఉన్న తేడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. అక్కడ తాడిపత్రిలో జరిగింది రెండు వర్గాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య. ఇక్కడ ఇప్పుడు వెలగపూడిలో జరిగింది కూడా ఇద్దరు నాయకుల మధ్య జరిగిందని చాలామంది మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందో నాకు తెలియదు. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్యలో జరిగిందని చెప్పి మనం వార్తల్లో చూసాం. ఇక్కడ నందిగాం సురేష్ గారు మరియు హోంమంత్రి సుచరిత గారి భర్త అయిన దయాసాగర్ గారి మధ్య జరిగిన ఘర్షణ ఇది, దానివల్లే కొట్టుకోవడం జరిగిందని ఇక్కడ ఆల్రెడీ అనాథరైజ్డ్గా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే నాకు ఈ రెండింటిలో కనిపించిన వివక్ష ఏంటంటే, మీరు తాడిపత్రిలో జరిగిన గొడవని ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి అని చెప్పి ప్రచారం చేశారు. మరి వెలగపూడిలో జరిగిన గొడవని నందిగాం సురేష్ వర్సెస్ దయాసాగర్ అని ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకు ఇక్కడ కులాలకు అంటే ఎస్సీల్లో ఉన్న రెండు ఉపకులాలు కొట్టేసుకున్నాయి, ఒకళ్ళు చంపేసుకున్నారు, ఒక ఉపకులం ఇంకొక ఉపకులాన్ని చంపేస్తే ఇంకొక ఉపకులం వాళ్ళు వెళ్ళేమో బుర్రల బదులు కొట్టేశారని చెప్పి ఎందుకు ఇది కులాల మధ్యలో చిచ్చుగా ప్రచారం చేస్తున్నారు? ఇది నా సూటి ప్రశ్న. ఇంకోటి కాకినాడ, ఇంతకుముందు కాకినాడ జిల్లా పరిషత్లోనే ఎక్కడో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అలాగే కాకినాడ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా చాలా దారుణంగా గట్టిగా తిట్టుకున్నారు. తిట్టుకుంటే మరి దాన్ని ఎందుకు బీసీలకి మరియు రెడ్లకి మధ్యలో ఘర్షణ జరిగిందని చూపించలేదు? రెండో రోజుకి ఎందుకు కాంప్రమైజ్ అయిపోయిందో గొడవ? రెండో రోజు మూడో రోజుకు ఎందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చంద్రశేఖర రెడ్డి గారు ఇంటికి వచ్చి అక్కడ కూర్చునంతా మేమంతా ఒకటేని ఎందుకు ప్రజలకి ప్రెస్ మీట్లో తెలియజేశారు? ఇక్కడ ఎందుకు వాళ్ళ ఒకే పార్టీ, వీళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీ, అయినా కూడా ఇక్కడ ఎందుకు మాలమాదికల మధ్యలో ఒక ఘర్షణ వాతావరణాన్ని చంపేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారనే వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇది నా సూటి ప్రశ్న. రెండోది ఇక్కడ మీరు నిన్నటికి శిరోముండనం జరిగి 25 సంవత్సరాలు అయిందట, సిల్వర్ జూబ్లీ అని కూడా కామెడీ చేస్తూ చాలామంది పోస్టులు పెట్టారు. అంటే 25 సంవత్సరాల నుంచి ఆ కేసులో ఏ విధమైన పురోగతి లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడున్న ఎస్సీ నాయకులు అందరూ మేము ఎస్సీ నాయకులు, మేము మాలవాళ్ళకి నాయకులు, మాదికలకి నాయకులు అని చెప్పుకున్న తోపు తురుంకాలు అందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. భారతదేశంలో ఎగ్జాంపుల్ చెప్తాను, మనం కారులో వెళ్తున్నాం, కారులో వెళ్తున్నప్పుడు కారుకి అడ్డంగా ఒక మేక వచ్చి పడిపోయింది అనుకోండి, లేకపోతే ఒక కోడి వచ్చి మన కారు కింద పడిపోయింది, లేదా ఒక ఆవునో ఒక ఏదోనో గుద్దేశం అది ఆన్ ది స్పాట్ చనిపోయింది, చనిపోతే ఆ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి మన కారుని రౌండప్ చేస్తారు. దీన్ని నిన్నే మేము అమ్ముదాం అనుకున్నాం, 10,000కి అడిగారు, 20,000కి అడిగారు అని ఏదో ఒక రేట్ చెప్తారు. ఆ రేట్ అమౌంట్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే కేసు క్లోజ్, అంటే సెటిల్మెంట్ అయిపోద్ది అక్కడ. అదే మనం కారులో వెళ్తున్నప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చే కారులో పడిపోయింది అనుకోండి, చనిపోయింది అనుకో, లేదా ఒక ముసలావిడ వచ్చే కారులో పడి చనిపోయింది, లేదా ఒక యువకుడు వచ్చే కారులో పడి చనిపోయాడు, చనిపోతే అక్కడికి చుట్టుపక్కల మళ్ళీ జనం రౌండప్ చేస్తారు. రౌండప్ చేసినప్పుడు ఏమడుగుతారు? ఇతను ప్రాణానికి 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని అడుగుతారా? అడగరు కదా. కేసు పెడతారు. వీడు ఒక మనిషిని గుద్ది చంపేశాడు కనుక వీడికి శిక్ష పడాలని చెప్పి కేసు పెడతారు. చట్టపరంగా అది ఎంక్వైరీ జరుగుతుంది, మనకు శిక్ష పడుతుంది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల మీద ఏ దాడులు జరిగినా నష్టపరిహారం 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం, 5 ఎకరాల భూమి ఇచ్చాం, లేకపోతే ఇంకో తొక్క ఇచ్చాం, తోటకూర ఇచ్చాం అని చెప్తున్నారు. అదే అగ్రవర్ణాల మీద ఏదైనా దాడి జరిగితే ఇమీడియట్గా ఎన్కౌంటర్ ఉన్నాం, ఇమీడియట్గా ఉరిశిక్షలు. ఒకసారి గమనించండి, దళితులు ఎస్సీలు అనుకున్న వాళ్ళందరినీ, ఎస్సీలు బీసీలు కూడా, బీసీలు కూడా ఇక్కడ ఏమి న్యాయం జరగట్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా భారతదేశంలో పశువులుగా చూడబడుతున్నారని చెప్తున్నాను నేను. మనకు అన్యాయం జరిగితే నష్టపరిహారంతో మాత్రమే సరిపెడుతున్నారు, అంటే ఒక పశువు చచ్చిపోయినట్టు. మన చేతిలో కనుక మనవాళ్ళ చేతిలో ఎవరైనా అవతల వాళ్ళకి అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా మన మీద ఎన్కౌంటర్లో, ఉరిశిక్షలో, లేకపోతే జీవిత ఖైదులు. ఒకసారి ఈ తేడాను మీరు గమనించాలి. మనలో మనం కొట్టి చచ్చే ముందు,
మేము ఆ కులం వాళ్ళం, ఈ కులం వాళ్ళం, పోటు పోటు కాళ్ళు, తురుంకాళ్ళం అని చెప్పుకునే వాళ్ళందరూ ముందు ఇది ఆలోచించండి, సిగ్గుపడండి. ఇక రెండోది నందిగాం సురేష్ గారు అండ్ దయాసాగర్ గారు. ఏమండి, నందిగాం సురేష్ గారి విషయంలోనో దయాసాగర్ గారి విషయంలో ఇద్దరికి ఏదో వచ్చింది అనుకుందాం. వీళ్ళిద్దరికీ వచ్చిన గొడవను మాలమాదిగ ఋషులకు ఎలా చూపిస్తారు మీరు? ఇప్పుడు దాకా నందిగాం సురేష్ గారు మాదిగలికి ఈయన ఎంపీ అయిన తర్వాత మాదిగలికి ఆయన చేసిన మేలేంటి? ఎవడని చెప్పండి నాకు. లేదా దయాసాగర్ గారు వాళ్ళ వాళ్ళ వైపు సుచరిత గారు హోంమంత్రి అయ్యారు, వీళ్ళ మాలలకు చేసిన మేలేంటి? ఈ నందిగాం సురేష్ అని ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన తమ్ముడికి గుండు గీసేస్తే పట్టించుకోలేదు ఆయన? ఆయన ఏమైనా ఫైట్ చేశాడా? అవతరాల మీద ఏమైనా కేసులు పెట్టించాడా? కనీసం ఆ సర్పంచ్ ఎవడో ఉన్నాడు ఆడి మీద కూడా కేసు పెట్టించలేకపోయాడు. ఒక ఎంపీ అయి ఉండి మళ్ళీ పొద్దున్న లేకపోతే జగన్ గారు పక్కనే ఉంటాడు, ఈయన న్యాయం చేశాడా? పోనీ సుచరిత గారి విషయానికి వద్దాం. కిరణ్ కుమార్ అనే కుర్రాడిని, ఆవిడ సామాజిక వర్గ కుర్రాడిని కొట్టి చంపేశాడు ఒక ఎస్ఐ. ఆవిడ డిపార్ట్మెంటే అనుకుంటే ఇమీడియట్గా బూస్టింగ్ ఇచ్చేయచ్చు, ఇచ్చిందా? అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎవరినైనా కఠినంగా శిక్షించిందా? ఏం చేసిందా వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవలకి? మీరు మాలమాదిరిగా ఆపాదించి వీళ్ళందరూ కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారా? అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ గొడవ. ఆ గొడవలో సాధారణంగా ఉంటాయి నాయకులు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ నేనేం తప్పట్లే, నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. నా మాట అర్థమవుతుంది కదా అందరికీ? నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుని మీరు కులాలకి ఎలా అంటగడతారు? శామ్యుల్ రాజు చెప్పాడు, అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తే ఎన్కౌంటర్ చేసి వారికి ఇంకా నష్టపరిహారం కూడా. మరి అదేనండి నేను చెప్పేది, శామ్యుల్ రాజు గారు పశువులు, మనం పశువులు కాబట్టి మనకు రేటు కడతారు, మన ప్రాణాలకు రేటు కడతారు, మన ఆడపిల్లల మానాలకు రేటు కడతారు. ఓకే, ఆ టాపిక్ అలా పక్కన పెడతా. ముందు ఇది ఒకసారి ఆలోచించండి అందరిని. అక్కడ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటున్నారు? ఏదో ఆర్చ్ కడుతున్నారు, ఆ ఆర్చ్కి బాబు జగజ్జీవన్ రావు గారి పేరు పెడదామని ఒకరంటే రెండో వర్గం వాళ్ళు వ్యతిరేకించారు అంటున్నారు. రెండో వర్గం వాళ్ళు అంబేద్కర్ పేరు పెట్టాలని ఆలోచించారు అనేది చెప్తున్నారు. మరి అది అంతవరకు వాస్తవం నాకు తెలియదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, బాబు జగజ్జీవన్ రామ్ గారు పేరే దానికి పెట్టాలని వాదించిన అక్కడ ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఈవేళ రాళ్ళు ఇచ్చి కొట్టుకున్న వాళ్ళ అమాయకులు, వాళ్ళందరినీ మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేసి హూ ఇస్ బాబు జగజ్జీవన్ రామ్ అని అడిగి చూడండి, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో. బాబు జగజ్జీవన్ రావు రామ్ గారి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అయినా పేరు పెట్టాలి పేరు పెట్టాలి అన్నారంటే దానికి ఒకటే, పైనుంచి ఎవడో గొట్టంగాడు చెప్తాడు, ఈయన మన వర్గానికి మన కులానికి చెందినాడు కాబట్టి మనం అడుగుతాం ఆయన ఏం చేశాడు, భారతదేశంలో ఆయన ఎంత ప్రభావితం చేశాడు, ఏం తెలియదు ఎవరికే. రెండో వర్గం ఉంది, ఇప్పుడు బాబు జగజ్జీవన్ రావు పేరు పెట్టొద్దు అని ఆపే వర్గం. ఇప్పుడు ఆ వర్గాన్ని అడగండి, అరే బాబు మీరు ఎందుకు వద్ద అంటున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బాబు జగజ్జీవన్ రావు అని? వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎవడో గొట్టంగాడు చెప్తాడు, వాళ్ళు మన కులం వాడు కాదు అతను, అందుకనే వ్యతిరేకించండి. కులం కోసం వ్యతిరేకించరా? నీ కులమోడైతే నీ ఇచ్చేస్తావా? నీ కులమోడైతేనే నువ్వు చేయాలి, గౌరవించాలంటే. ఈరోజు అంబేద్కర్ గారు మహర్ కులం, మహర్లు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేరు. అక్కడ మహర్ అయితే ఇక్కడ మాల, అక్కడ చమార్ అయితే ఇక్కడ మాదిగా. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం. బాబు జగజ్జీవన్ రావు గారు చమార్, చమార్ అనే కులం లేదుగా, ఇక్కడ మాదిగలు. కొట్టుకోవడానికి కారణాలు వెతుకుతున్న పరిస్థితి ఉంది ఈరోజున. ఇందుకే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి తెలిసి, ఈ రోజున అంబేద్కర్ గారికి ఆపోజిట్గా బాబు జగజ్జీవన్ రామ్ గారిని పెట్టుకుంటున్నారు. అంటే ఆ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఆపోజిట్గా అంబేద్కర్ని పెడుతున్నారు. వాళ్ళిద్దరూ ప్రత్యర్థులా? మీకు తెలుసా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక సంఘటన? అంటరానితనం నేరం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టబోతున్నారు. అప్పుడున్న గాంధీ గారు నెహ్రూ గారు ఏమన్నారంటే అంటరానితనాన్ని నిషేధిద్దాం, కానీ అది నేరం వద్దు, దానికి శిక్ష వద్దు, అంటరానితనం నిషేధం అందాం, కానీ అది నేరం అనే మాట పట్టొద్దని చెప్పి అప్పుడున్న పెద్ద పెద్ద నాయకులందరూ అడ్డుకుంటే, అంబేద్కర్ గారి ఒక్కరి బలం సరిపోకపోతే ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎక్కడున్నారని ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక హాస్పిటల్లో ఉన్నాడు ఏంటి అనారోగ్యంతో. ఆ బాబు జగజ్జీవన్ రామ్ గారి దగ్గరికి అంబేద్కర్ గారు మా వెళ్ళి, బాబు ఇక్కడ ఎలా జరుగుతుంది, నాకు నీ సపోర్ట్ లేకపోతే అంటరానితనం నేరం అనే దాన్ని మనం ఆర్టికల్లో చేర్చలేము, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ విషయం సపోర్ట్ చేయాలంటే, అతను హాస్పిటల్ బెడ్ నుంచి, బాబు జగజ్జీవన్ రామ్ గారు హాస్పిటల్ బెడ్ నుంచి లెగిసి ఇది కనుక అంటరానితనం నేరం అని పెట్టకపోతే నేను రాజీనామా చేస్తానని బెదిరించాడట. వాళ్ళిద్దరి మధ్య అంత కోఆర్డినేషన్ ఉంది, కానీ మరి వాళ్ళిద్దరిని చూపించి రోజు కొట్టుకునే పరిస్థితి వస్తుందంటే మన మేధావులు సిగ్గులేని వాళ్ళు అందామా? మనకి ఈ విషయంలో ఇలా గొడవలు పెట్టే వాళ్ళని పోరంపోకులు అందామా?
వాళ్ళిద్దరు లేకపోతే ఆ రోజున అంట్రానితనం నేరం అనేది ఆర్టికల్లోకి వెళ్దని చెప్పి నేను చదివాను. వీలైతే కలపటం మానేసి ప్రతిదాన్ని ఒకరికొకరికి ప్రత్యర్థులు చేసుకోవడం వేడా, నాకు అర్థం కాదు. అంబేద్కర్ని చదివి ఏమి నేర్చుకుంటున్నారో మేధావులు నాకైతే అర్థం కాదండి. ఇప్పుడు గ్రామాల్లో పోనీ ఎప్పటి నుంచో పూర్వం నుంచో ఉన్నారు కాబట్టి మాల మాదిగానే వేరియేషన్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారంటే అర్థం ఉంది. అంబేద్కర్ ఏ రోజైనా నేను చమార్ని మహార్ని లేకపోతే ఇంకో కులానికి చెందినోడిని, నా కులానికి ఎక్కువ కావాలని ఏ రోజైనా కులాల వారీగా మాట్లాడా? ఈరోజున అంబేద్కర్ ఫోటో పెట్టుకుని నేను మాల, నేను మాదిగ, నేను ఇంకొకటి, నేను రజక, నేను ఇంకొకళ్ళని చెప్పి కులాల పేరుతో అంబేద్కర్ ఫోటో పెట్టుకునే వాళ్ళందరినీ సూటుగా ప్రశ్నిస్తున్నాను. అంబేద్కర్ కులవాదా? ఈ కులాలనే పేర్లన్నింటిని మీకు ఇంకా సూటుగా ఓ మాట చెప్తున్నానండి. మనల్ని మనువాదులు ఎవరైతే ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న కులాలుగా విడగొట్టి మనల్ని మైనారిటీలుగా చేశారు. ఎలాగా? ఇక్కడప్పుడు చాలామంది నాయి బ్రాహ్మణులు అంటున్నాం, రజకులు అంటున్నాం, లేకపోతే అగ్ని కులక్షత్రియులు అంటున్నాం, మాలలో మాదిగులు రెల్లీలు, ఇలాగా ఇన్ని కులాలని చిన్న చిన్న వర్గాలుగా, అంటే రజకులు 3%, నాయి బ్రాహ్మణులు 3%, ఇంకొక యాదవులు 4%, లేకపోతే ఎస్సీలో 10%, మాలలో 10%, మాదిగులు 10% అని ఇలాగ చిన్న చిన్న వర్గాలుగా విడగొట్టారు. మీ అందరికీ తెలిసిందే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని. ఈ శూద్రుల్లో ఉన్న మనల్ని 1%, 2%, 3%గా విడగొట్టారు. బ్రాహ్మణులు విడిపోయారా? క్షత్రియులు విడిపోయారా? వైశ్యులు విడిపోయారా? మన వర్గాలనే విడగొట్టి మనల్ని మైనారిటీలు చేయడానికే. కేవలం శూద్రులు అనేవాళ్ళు 80% అయిపోయారు, మెజారిటీగా ఉన్నారు, వీళ్ళు మనల్ని తొక్కేస్తారేమని భయంతో మనల్ని చిన్న చిన్న వర్గాలుగా మైనారిటీలు చేశారు. అప్పుడు మనందరం మైనారిటీ కులాలుగా ఉన్నాం. ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడో తెలుసా? చాలామంది మరి ఇది మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రోజున మాలమాదిగ పేరుతో కొట్టుకోవడానికి దిగజారిపోయారు. అంబేద్కర్ గారు మనల్ని మైనారిటీలుగా ఉన్న మనల్ని దాదాపుగా 25%, 30% జనాన్ని ఏకం చేసి ఎస్సీలని పేరు పెట్టారు. 2%, 3%, 5% ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి బీసీలని పేరు పెట్టి 50%గా చేశారు. మైనారిటీలు ఉన్న మనల్ని మెజారిటీలను చేశాడు ఆయన. మెజారిటీలను ఆయన చేస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఎస్సీ అని మాట్లాడుకోవచ్చు కదా, నీకు ఎస్సీ అని అంబేద్కర్ పేరు, నీకు అంబేద్కర్ అంటే గౌరవం కదా, ఆయన నీకు పేరు ఎస్సీ అని పెట్టాడు కదా, నువ్వెందుకు ఆ కులంతో తగిలించుకుంటావు? మళ్ళీ ఆ కులం పేరు ఏమైనా అంబేద్కర్ పెట్టారా, లేకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు పెట్టాడా? మళ్ళీ కులాల పేర్లతో విడగొట్టుకోటు. నేను రజక సంఘం అని ఒక ఆయన, నాయి బ్రాహ్మణ సంఘం, రెల్లి సంఘం, మాల సంఘం, మాదిక సంఘం, మళ్ళీ ఇలా మనకు మనమే విడగొట్టుకుని మళ్ళీ మైనారిటీలు అయిపోయాం. సిగ్గేయట్లేదు ఎవరికి ఒక్కడికి కూడానే. ఒక చిన్న కథ చెప్తాను, చిన్నది, జస్ట్ ఇప్పుడే అనుకున్నాను, ఇది అందరూ వినండి జాగ్రత్తగా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలతో ఒక అడవి ప్రాంతానికి వెళ్ళారు. ఈ అన్నదమ్ములు, ఈ భార్య పిల్లలు, ఆ తమ్ముడికి భార్య పిల్లలు అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ అడవి ప్రాంతం దగ్గర ఒక చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్నారు. రెండు గుడారాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అరే తమ్ముడు, మనం కట్టెలు అమ్ముదాం, ఈ నువ్వు వెళ్ళి కట్టెలు కొట్టుకుని రా, నేను ఇక్కడ ఈ రహదారిలో ఇక్కడ ఒక చిన్న దుకాణం పెట్టి కట్టెలు అమ్ముతాను. ఒక వారం నువ్వు కట్టెలు కొట్టుకురా, నువ్వు రెండో వారం నేను కట్టెలు కొట్టురాడానికి వెళ్తాను. అంటే ఒకడు కట్టెలు కొట్టురాడానికి వెళ్తాడు, ఒకడు ఇక్కడ కూర్చొని అమ్ముతాడు. రొటేషన్ పద్ధతి, వారానికి ఒకడు. అలాగ చిన్నోడు వెళ్ళేవాడు, వాడు వచ్చేవాడు, మళ్ళీ ఈడు వెళ్ళేవాడు, ఆడు అడవిలో ఉన్నప్పుడు ఈడు కట్టెలు అమ్ముతూ కూర్చునేవాడు. ఒక తరం మారింది, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఈ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగింది, చిన్నోడిని పెద్దోడు మరి కొంచెం బలంగా ఉంటాడు కదా, పెద్దోడు కొద్ది తెలివితేటలు ఉంటాడు కదా, ఇక చిన్నోడిని మాత్రమే, చిన్నోడి కుటుంబాన్ని మాత్రమే అడవిలోకి పంపించడం మొదలుపెట్టారు. ఇక పెద్దోడి కుటుంబం ఇక్కడ ఉండి అమ్మటం మొదలుపెట్టారు. ఏంటి కట్టెలు? జస్ట్ చిన్న చిన్న స్టెప్పులుగా నేను దీన్ని మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది కులం అంటే ఇదే. జనరల్గా కట్టెలు కొట్టుకుని అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాడు ఎలా ఉంటాడు, మురికి బట్టలతో ఉంటాడు. ఆడు వెళ్ళాడు, కట్టెలు కొట్టుకొచ్చేవాడు మురికి బట్టలతో, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ మంచి బట్టలు వేసుకుని చక్కగా పక్కపక్కలలో ఉండేవారు. ఇంకా కొన్ని రోజులు గడిచాయి, అంటే కొన్ని తరాలు, ఆ తర్వాత వస్తుంది కదా, అలా ఇంకో ఒకటి రెండు తరాలు గడిచాయి. ఒకటి రెండు తరాలు గడిచిన తర్వాత వీళ్ళని ఆ కట్టెలు కొట్టుకుని వచ్చిన తర్వాత ఆ కట్టెలు కొట్టి ఆ బట్టలు మురుగు బట్టలు ఉంటాయి కదా, తీసేసి మళ్ళీ మామూలు బట్టలు వేసుకుని తిరిగేవారు జనవలేండి. తర్వాత ఏం జరిగింది, ఈ పెద్దోళ్ళ కుటుంబం ఏదైతే ఉందో, పెద్దోడి కుటుంబం
ఆ ఈ చిన్నోడు కుటుంబాన్ని, రే నువ్వు ఇక కట్టెలు కొట్టుకుని వస్తున్నావు కదా, అత్తమాట నువ్వు ఆ బట్టలు ఈ బట్టలు ఆ బట్టలు మారిస్తే ఏం బాగుంటుంది, ఇక నువ్వు ఆ కట్టెలు కొట్టే బట్టలే ఆ మురుగు బట్టలతోనే ఉండాలి అని ఇలాక కండిషన్ పెట్టారు ఆడికి. కండిషన్ పెడితే ఆడికి కూడా అంతే కదా, అత్తమాట బట్టలే మార్చుకుంటానో ఆ మురుగు బట్టలతోటే ఉండటం మొదలుపెట్టాడు. ఈలోపు రాజుగారు వచ్చారు ఆ ప్రాంతానికి, వచ్చి చూశారు ఈ రెండు కుటుంబాల సంబంధించి. అప్పటికి చాలా పెద్ద కుటుంబాలు అయిపోయి, ఒకళ్ళేమో చక్కగా తెల్ల బట్టలు వేసుకుని అందంగా ఉన్నారు, ఇంకొకళ్ళేమో మురుగు బట్టలతో తిరుగుతున్నారు. ఆ రాజు కూడా ఆలోచించారు, ఆయన ఆలోచించబే ఇది చాలా రాంగ్గా ఉంది, ఇక్కడ సమానత్వం లేదు, సో ఇక నేను కొన్ని బట్టలు పంపిస్తున్నాను, ఈ బట్టల్ని ఆ మురుగు బట్టలతో తిరుగుతున్న మీ సోదరులందరికీ కూడా మీరు పంచిపెట్టండి అని చెప్పి ఈయన వెళ్ళిపోయి రాజ్యానికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మంచి బట్టలు ఒక 4-5 బళ్ళ నుంచి మంచి పట్టు వస్త్రాలు పంపించాడు. వీళ్ళతో సమానంగా పంపిస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఆ కట్లు కొట్టి లేకున్నారు, అడవిలో ఉన్నారు. ఇది ఎవరి దగ్గరకు వస్తుంది స్టాకు, రోడ్డు మీద ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తుంది, రోడ్డు మీద ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అడవిలో ఉన్న వాళ్ళు కబురు పెట్టారు, రే బాబు రండి బట్టలు వచ్చాయి వచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బట్టలు వీళ్ళందరికీ పంచుతున్నారు. రాజు ఈ బట్టలతో పాటు ఇంకొక కొన్ని రాయితీలు ఇచ్చాడు అడవిలో బతుకుతున్న వాళ్ళకి, రే మీరు రోడ్డు మీద కట్టెలు అమ్ముకుంటూ చక్కగా అందంగా బతుకుతున్నారు, మీరు వాళ్ళ కష్టం మీద కదా మీరు బ్రతుకుతున్నారు, మీరేమో చక్కగా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని అందంగా మీరు ఉంటున్నారు, వాళ్ళేమో అడవుల్లో బతుకుతున్నారు పాపం, కాబట్టి వాళ్ళకి కిరసనాయిలు గుడ్డి దీపాలు ఫ్రీగా ఇద్దాం, ఇదిగో ఈయన పంపిస్తున్నాను ఈ మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వీళ్ళ దగ్గరికి పంపించాడు. పంపిస్తే వీళ్ళ కన్నింగ్ కదండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి బట్టలు పంచిపెట్టారు, అందరూ చక్కగా ఒకే రకమైన బట్టలు వేసుకున్నారు. వేసుకున్నాక మరి వీళ్ళకి మనసు ఒప్పట్లే, వీళ్ళు కూడా మనకులాగే మంచి బట్టలు వేసుకుంటే ఎలాగని అప్పుడు చెప్పారు వాళ్ళతో, రే రాజుగారు మురుకు బట్టలు వేసుకునే మీకు కిరసనాయిలుని గుడ్డి దీపాలు ఫ్రీగా ఇమ్మన్నారు, మీరు చూస్తే ఇప్పుడు మరి మాతో పాటు సమానంగా మంచి బట్టలు వేసుకున్నారు, కాబట్టి మరి మీరు మురుకు బట్టలతో ఉంటేనే మీకు ఈ గుడ్డి దీపం కిరసనాలు వస్తుందిరా అని చెప్పారు. చెప్తే మళ్ళీ అన్ని మంచి బట్టలు వేసుకున్నారు కదా పాపం అప్పుడే అడవిలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు అప్పుడే విడిచిన మురుకు బట్టలు తీసి మళ్ళీ మీద వేసుకున్నారు. మీద వేసుకుని ఇంకో మేము మురుకు బట్టలతో ఉన్నాం మాకు ఆ కిరసనాయిలు అది ఇవ్వండి తీసుకున్నారు పట్టుకెళ్ళిపోయారు. ఇక ఈ కిరసనాయిలు గుడ్డి దీపాల కోసం వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇక ఆ మంచి బట్టలు వేసుకోవటం మానేసి ఆ మురుకు బట్టలు వేసుకుని అదే అడవిలో బతకడం మొదలెట్టేశారు. ఎందుకు? కేవలం కిరసనాయిలు గుడ్డి దీపాల కోసం. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రోడ్డు మీద వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యాపారస్తులు ఏమంటారు షావుకర్లు అంటారు, వాళ్ళందరూ పేర్లు వెనకాల షావుకర్లు అని పెట్టుకున్నారు స్టైల్గా, అప్పారావు షావుకర్ వెంకటరావు షావుకర్ అని పెట్టుకున్నారు. ఈ అడవిలో ఉన్నవాళ్ళు మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళు షావుకర్ అని పెట్టుకుంటే ఈ గుడ్డి దీపం కిరసనాలు రాదేమో అని వీళ్ళు ఏం చేశారు, పొలారో మురికి అప్పారో మురికి అంటే మురికి బట్టలు కదా మరి అని ఆ మురికిని తగిలించుకున్నారు. ఎందుకు? కేవలం గుడ్డి దీపాల కోసం. ఈ కథలో నీతి ఏంటి అంటే మనోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరైతే అంటున్నామో వాళ్ళకి ఈ రాజుగారు ఎలాగైతే అందరికీ సమానంగా బట్టలు ఇవ్వమని చెప్పారో అలాగే అంబేద్కర్ అనే మహారాజు అందరికీ సమానంగా రాయితీలు ఇవ్వండి, అందరికీ సమానమైన పేర్లు, మాలోళ్ళు మాదుగోళ్ళు కమ్మ ఇది దాన్ని చాకలోళ్ళు మంగలోళ్ళు అని చెప్పి ఇలా చీప్గా మాట్లాడుతున్నారు వెళ్ళి, వాళ్ళందరికీ ఉన్న చీప్ పేర్లన్నీ తీసేసి వీళ్ళ పేర్లు ఎస్సీ షెడ్యూల్డ్ క్లాసెస్, వీళ్ళ పేరు బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళ పేరు ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎంత అందమైన పేర్లు పెట్టాడు ఆయన, అంత అందమైన పేర్లు పెడితే ఆ పేర్లు వదిలేసి ఈరోజున మనకు ఆయన ఇచ్చిన ఆ రిజర్వేషన్లనే ఈ కృష్ణాయిలు ఆ గుడ్డి దీపాలు. ఎందుకంటే రిజర్వేషన్ వల్ల అల్టిమేట్ మన జాతి అంతా ఏం అభివృద్ధి చెందదు, జస్ట్ అదొక ఆసరా మాత్రమే. ఆ ఆసరా కోసం ఈ రోజున ఆ మురికి బట్టలు వాళ్ళు వేసుకున్నట్టు ఆ కుల మురికిని మళ్ళీ మనం తగిలించుకుని జయమాల జయమాదిగా జై రెల్లి అవతలడు జై షావుకర్ అంటాడు. ఎందుకంటే షావుకర్ అంటే అడికి గొప్పతనాన్ని ఇస్తా సమాజంలో. ఇవేది మాలా మాదిగి రెల్లి చాకలి కమ్మరి కుమ్మరి అనేది అన్నీ కూడా చిన్న కులాలు తక్కువ కులాలని చిన్న చూపుతో ఆల్రెడీ సమాజం మొత్తం సెట్ చేసేసారు. సెట్ చేస్తే అది మురుకుతో సమానం. ఆ మురికిని మళ్ళీ నీ రాయితీల కోసం నీ భుజాన్ని వేసుకు తిరుగుతున్నావు సిగ్గుందని ఇక్కడ అడుగుతున్నాను. ఇక్కడికి చాలామంది వెళ్ళారు, నిన్న అక్కడికి ఒక దళిత నాయకుడు వెళ్ళి అంటాడు మీకు మాదిక సామాజిక వర్గం కావాలా లేదంటే నీ కాల్ముక్త బాంచన్ అనే మాల సామాజిక వర్గం కావాలా అని అడిగాడట. ఆ వీడియో నేను చూశాను, అది చాలా సిగ్గేసింది నాకు. ఇక్కడ ఎస్సీలు ఎవరు కూడా ఎవడి కాల్ముక్త బాంచన్ అనే రకం కాదు. ఎవడన్నా సరే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎస్సీల కాల్ముక్త బాంచన్ అంటున్నాడు. ఆ విషయం గుర్తుపట్టాలి, గుర్తించాలి అందరూ. నేను ఎవరిని విమర్శించను, సాటి వర్గానికి చెందిన నాయకులు ఎవరిని, వాళ్ళు మమ్మల్ని విమర్శించవచ్చు కానీ మేము ఎవరిని విమర్శించాం. కానీ కొంచెం తెలుసుకోండి, కొంచెం ఎక్కువ కొంచెం లైట్గా వృత్తుల వల్ల కులాలు వచ్చాయన్నారు. ఇది ఇంకో పాయింట్, వృత్తుల వల్ల కులాలు వస్తే ఈ రోజున అంబానీ అదానీ వీళ్ళు షావుకారులు అంటే వైశ్యులు,
వాళ్ళు చెప్పులు అమ్ముకుంటున్నారు. అదాని అమ్మట్లేదు కానీ అంబానీ చెప్పులు అమ్ముకుంటున్నాడు. చెప్పులమే ఆ వృత్తి ఎవరిది? ఎస్సీలదనేవారు ఇంతకుముందు, ఎస్పెషల్లీ మాదిగిలదనేవారు. మరి ఇప్పుడు అంబానీ చెప్పులు అమ్ముతున్నాడు, అంబానీ మాదిగ అవుతాడా? రాజులంటే కేవలం రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు రాజులు అన్నారు. ఈరోజు రాజులు రొయ్యలు చేపలు అమ్ముకుంటున్నారు, చేపల చెరువులు రొయ్యల చెరువులు. మరి రొయ్యలు చేపలు అమ్ముకున్నారని చెప్పేసి వాళ్ళని పల్లీలు అనగలవా? అనలేవు. గమనించండి, ఈ కులాల మధ్యలో ఎక్కడో ఏదో జరిగిందని తీసుకొచ్చి దాన్ని మన కులాలకు ఆపాదించి ఇప్పుడు మాళ్ళ మాదిగలు కొట్టుకుంటే అందరూ చూడాలనుకుంటారండి. ఎగ్జాంపుల్ చెప్పను నేను, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ గారు, వీళ్ళిద్దరూ తెలివితేటల్లో కానీ లేకపోతే అనుభవంలో కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఏం తీసుకోరు. ఇద్దరు కూడా పోనీ ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నాడు ఒకే సామాజిక వర్గానికి చెందినోళ్ళు. మరి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది, మందకృష్ణ మాదిగ గారు ఎందుకు అవలేకపోయారు? మాయావతి గారు అన్ని కులాలని సమానం అని చెప్పి మనం రాజకీయంగా వెళ్తేనే మనం ఏమైనా సాధించగలమని చెప్పి ఆవిడ రాజకీయంగా కాంచీరామ్ గారి అడుగుజాడల్లో ముందుకెళ్ళింది. ఎంతోమంది దళితులకు అక్కడ భూమి పంచిపెట్టింది, ఎంతోమంది దళితులకు జీవితాన్ని ఇచ్చింది. కానీ మందకృష్ణ గారు ఇదే ఈయన పడ్డ శ్రమ. వర్గీకరణ కోసం పోరాడడం తప్పని నేను అంటలే, వర్గీకరణ జరిగినా మంచిదే జరగకపోయినా మంచిదే. వర్గీకరణ అనేది పెద్ద టాపిక్, అది వీలైతే ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడే మాట్లాడదాం. కానీ ఈయన చేసిన పోరాటం 25 సంవత్సరాల్లో ఎస్ఎస్టీ బీసీలను అందరినీ ఏకం చేసుకుని మన రాజ్యాధికారం కోసం ఆయన ఫైట్ చేసి ఉంటే ఆయన సమర్థుడే, ఖచ్చితంగా అది జరుగును. కానీ ఆయన ఆ కోణంలో ప్రయత్నించలేదు. చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో నన్ను, వర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి, వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటని, అది కూడా చెప్తాను కాసుకోండి. వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ శాతంగా ఉన్న 16%, 15% ఎవరికి వాళ్ళ కులాలకి సంబంధించి వాళ్ళ వాళ్ళ జనాభాని లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుభవిస్తున్న వివక్షను బట్టి పంచండి అంటున్నారు. మంచిదే. ఇలాగ ఆల్రెడీ బీసీలో వర్గీకరణ జరిగింది, బీసీలో ఏబిసిడీలు ఉన్నాయి. బీసీలో ఏబిసిడీలు ఉన్నట్టే ఎస్సీలో కూడా ఏబిసిడీలు పెట్టండి, అందరికీ సమానంగా వాళ్ళ అవకాశాలు పంచండి అనేది మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ వాళ్ళ అనుచరుల ముఖ్య నినాదం. అండ్ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు పివిరావు గారు కానీ ఆ వర్గాల నుంచి, మాల మహానాడు నుంచి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నినాదం, వాళ్ళ వాదన ఏంటంటే ఉన్న 15%ని మనం గట్టిగా ఎవరు ప్రయత్నిస్తే వాళ్ళకి అరువులైన వాళ్ళకి వస్తుంది కదా, అందరికీ 15% ఉంటుంది, అంబేద్కర్ గారు కూడా ఎస్సీలు అందరికీ కల్పించాడు కదా, ఆయన ఎక్కడ విడదీయలేదు కదా, కాబట్టి దాన్ని కలిసి ఉండాలి అనేది మాల మహానాడు వాదన. రెండు వాదనలో కూడా న్యాయం ఉంది, అన్యాయం ఉంది, ఇందులో డౌట్ లేదు. అయితే ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం, ఎంత ఉందనేది పక్కన పెడదాం, ఎందుకంటే మళ్ళీ అది కాంట్రవర్సీ. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు బీసీలో ఏబిసిడీలు ఉన్నాయి, బీసీలో ఏబిసిడీలు దేన్ని బట్టి ఇచ్చారు, అసలు బీసీ రిజర్వేషన్ దేన్ని బట్టి ఇచ్చారు, వెనకబడుతున్నాను బట్టి. ఇప్పుడు బీసీలో ఉన్న కులాల్లో కొన్ని బలమైన కులాలు ఉన్నాయి, కొన్ని బలహీనమైన కులాలు ఉన్నాయి. ఆ బలహీనమైన కులాలని ఏలోను బీలోను అలా బాగా బలహీనం ఉన్న వాటిని ఏలో పెడతారు, దానికన్నా కొంచెం బెటర్ బీలో ఉంటాయి, దానికన్నా కొంచెం బెటర్ సీలో ఉంటాయి, కొంచెం అంటే మంచి బలంగా ఉన్న కులాల్లో డీలో చివరిలో ఉంటాయి. వెనుకబాటు తనంగా ఆధారంగా వచ్చిన రిజర్వేషన్లు కాబట్టి దాంట్లో ఏబిసిడీలు అనేది మనం క్లియర్గా చేయగలం. కానీ ఎస్సీ రిజర్వేషన్ వెనుకబాటు తనంగా వచ్చిన రిజర్వేషన్ కాదు, అంటరాని తనానికి వచ్చిన రిజర్వేషన్. ఒక నిమిషం, అంటరాని తనానికి వచ్చిన రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అనేది. అంటరాని తనంలో ఈ వేరియేషన్స్, వీళ్ళు బాగా అంటారని తను అనుభవించారు, వీళ్ళు కొంచెం అనుభవించారు, వీళ్ళు ఇంకా కొంచెం అనుభవించారని చెప్పి దాంట్లో వేరియేషన్స్ పర్సంటేజ్లు మనం తీయలేము. అంటరాని తనం ఎవరికైనా ఒకటే. ఇంకా మనం అనుకుంటాం ఇక్కడ మాల మాది గారు వెళ్ళే ఇన్ని ఉపకులాలు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ చాలామంది ఇతర కులాల వాళ్ళకి ఎస్సీ లేని కులాలు ఉన్నాయని విషయమే తెలియదు. వీళ్ళ మాల, వీళ్ళ మాదిగా, వీళ్ళ మాల అంటే పలానా, మాదిగా అంటే పలానా అని ఎవరికి తెలియదు. మాలన్నా మాదిగన్నా రెల్లన్నా అందరూ ఒకటే వాళ్ళ దృష్టిలో. చాలామందిగా వేరియేషన్ లేదు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు, వాళ్ళకి తెలియదు మాలా మాదిగానే దానికి వేరియేషన్, బయట కులాలకి ఎవరికి తెలియదు, మనకే తెలుసు. సో కానీ వాళ్ళు చూపించే వివక్ష అంత కామనే, నువ్వు మాలా మాదిగా అది ఇంకోటి వదిలే, నువ్వు ఎస్సీవాడు వద్దే, ఎస్సీవాడు అంటే ఊరి చివరి ఉండేవాడు, నేను ముట్టుకోకూడదు. వివక్షలో వివక్ష చూపించరు, మనందరి మీద కూడా సమానమైన వివక్ష, దాంట్లో మాత్రం సమానత్వం ఉంటుంది. ఎస్సీ కులాల్లో అన్ని కులాల మీద సమానత్వం ఎక్కడ ఉంటుంది అంటే మనమే చూపించే వివక్షలో సమానత్వం ఉంటుంది.
సో ఇప్పుడు దీన్ని వర్గీకరించాలంటే దేన్ని బేస్ చేసుకుని వర్గీకరించాలి? జనాభాను బేస్ చేసుకుని వర్గీకరించాలి. ఇప్పుడు మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాదిగల శాతం ఎంత ఉంది, మాలాల శాతం ఎంత ఉంది, మిగతా కులాల శాతాలు ఎంత ఉన్నాయి చూసి, ఈ మాదిగల శాతం కనుక ఒకవేళ 50% అంటే మా ఓన్లీ ఎస్సీల్లో ఉన్న దాంట్లో 50% అబౌవ్ మాదిగ శాతం ఉందనుకుందాం ఎగ్జాంపుల్, అప్పుడు 50% కన్నా ఎక్కువ మాదిగలకి రిజర్వ్ చేయాలి. మాల శాతం ఎంత ఉందో చూసి ఆ శాతానికి అనుగుణంగా మాలకు రిజర్వ్ చేయాలి. మిగతా రెల్లి శాతం, మాలమష్టి, మాదిగ ఇలా గొప్ప కులాలు ఉన్నాయి కదా, వాళ్ళ వాళ్ళ శాతాలను బట్టి వాళ్ళకి అలాట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జనాభా శాతాన్ని బట్టి వర్గీకరించాలి. సమైక్యాంధ్రం ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వర్గీకరణ జరిగిందనుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల శాతం ఒకవేళ ఎక్కువగా ఉందని మనం వింటూ ఉంటాం. మాదిగల జనాభా శాతం ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో మాదిగలు ఒకవేళ ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణలో ఏలో కానీ బీలో కానీ ఉండొచ్చు. ఆంధ్ర విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ మాలల శాతం ఎక్కువ ఉందనే వాదన ఉంది. సో ఇక్కడ మాలల శాతం ఎక్కువ ఉంది కాబట్టి మాలలే ఏలో కానీ బీలో కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత, మాదిగలు ఎక్కువ మంది ఉంటే మాదిగలకి ఎక్కువ రిజర్వేషన్ కేటాయించబడుతుంది, మాలలు ఎక్కువ శాతం ఉంటే మాలలకి ఎక్కువ రిజర్వేషన్ శాతం కేటాయించబడుతుంది. దేశం మొత్తం మీద 1% అయితే నడవదు. రాష్ట్రాలను బట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకు ఇచ్చేసింది, రాష్ట్రాలకు ఇచ్చింది కాబట్టి ఆయా ప్రాంత జనాభాను బట్టి దాన్ని కేటాయిస్తారు కాబట్టి దానివల్ల పెద్దగా వచ్చే నష్టం కూడా ఏముండదు. కలిసి ఉంటే మంచిది. ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా 16% రిజర్వేషన్లో ఫైట్ చేయొచ్చు. ఎవడైతే బాగా చదువుకుంటున్నాడో బాగా వెళ్తున్నాడో వాడికి ప్రతి ఒక్కరికి 16% ఉన్నట్టే. వర్గీకరణ జరిగితే 10%గా 5% 8%గా అయిపోతాయి. వాళ్ళ అవకాశాలు కూడా దాన్ని ఏమంటారు కుచించుకుపోతాయి. కాబట్టి రిజర్వేషన్ ఈ వర్గీకరణ జరిగినా జరగకపోయినా నాకు తెలిసినంత మట్టుకు ఎవరికీ లాస్ ఉండదు. అది మాత్రం జాగ్రత్త గమనించండి. మాసేన ఏంటి స్టాండ్ ఏంటి రిజర్వేషన్ మీద అని అడిగారు కదా, వర్గీకరణ మీద, ఇదే మా స్టాండ్. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు అయితే తెలియదు, కానీ నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను మీ కామెంట్లు కూడా చూడకుండానే నేను చెప్పాను. చెప్పడం అయితే ఇది వర్గీకరణ. ఈ విషయాన్ని పట్టుకుని దాదాపుగా 2 దశాబ్దాల పైనే మాలమాదిగల మధ్య అన్నదమ్ముల బంధం లేకుండా, ఇంకా చెప్పాలంటే శత్రుత్వం. మన బీసీ రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం గారు ఫైట్ చేశారు, కానీ బీసీలకి కాపులకి మధ్యలో శత్రుత్వం క్రియేట్ అవ్వలేదు. వాళ్ళు అన్నదమ్ముల్లాగే ఉన్నారు, కానీ ఇక్కడ వర్గీకరణ కోసం ప్రయత్నించారు. మాలమాదిగల మధ్య పోర్చలేని అగాధాన్ని క్రియేట్ చేశారు. అసలు అంబేద్కర్ గారు ఎక్కడా కూడా ఈ ఉపకులాల పేర్లు వాడకపోతే, ఉపకులాల పేర్లు వాడుకునేదే కాదు, మీ స్వార్థానికి వాడుకుంటున్నారు, మీ రాజకీయం కోసం, మీ నాయకత్వం కోసం వాడుకుంటున్నారు. ఓకే, మళ్ళీ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటారు ఎందుకు మీరు? అంబేద్కర్ అంటే సమీకరించటం, అంబేద్కర్ అంటే సమానత్వం, అంబేద్కర్ అంటే బోధించటం. ఇవేమీ మీరు బోధించరు, సమానత్వం కోసం ఫైట్ చేయరు, ఎవరిని సమీకరించరు. మీరు అంబేద్కర్ని పెట్టుకోవడానికి అసలు సరిపోతారా? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఉంటే అడగండి. వర్గీకరణ అంటే కేవలం ఇదే, ఏ రాష్ట్రంలో ఏ కులం ఎక్కువ శాతం ఉందో ఆ కులానికి ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించటం. అదేం తప్పేం కాదు అలా కేటాయిస్తే. కానీ వీళ్ళు అనుకునేది వర్గీకరణవాదులు, మా ఇప్పుడు మందకృష్ణ మాదిగారు కానీ లేకపోతే మాదిగ సామాజిక వర్గంలో ఉన్న అన్నదమ్ములు ఏమనుకుంటారంటే, వర్గీకరించేస్తే మాకు ఎక్కువ వాటా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అది జరగదు. అలాగే మాలలు ఏమనుకుంటున్నారు, వర్గీకరణ అంటూ జరిగితే మా వాటా మొత్తం పోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ మంది ఉంటే మాలలకి ఎక్కువ శాతం వస్తుంది, ఆ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కువ శాతం వస్తుంది, ఉత్తరప్రదేశ్లో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కువ శాతం వస్తుంది, అలాగే బీహార్లో మాలలు ఎక్కువ ఉంటే మాలలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ వస్తుంది. వర్గీకరణ అంటే అది. కాకపోతే ఇందులో ఇంకొక సమస్య కూడా ఉంది. మాలలకి కేటాయించిన ఒక సైంటిస్ట్ పదవి ఉందనుకుందాం, మాలలకు రిజర్వ్ అయ్యి ఉంది. ఆ సైంటిస్ట్ పోస్టుకు కావాల్సిన క్వాలిఫికేషన్ మాలల్లో ఎవరికి లేదనుకో, అదే క్వాలిఫికేషన్ మాదిగలు ఎవరికైనా ఉందనుకో, ఆ పోస్ట్ అలా వేస్ట్ అయిపోతుంది తప్ప మాదిగలికి రాదు. సేమ్ ఇదే విషయం రివర్స్లో చూసుకున్నా కూడా, మాలలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, మాదిగల్లో సైంటిస్ట్ పోస్ట్ ఖాళీ ఉంది, ఆ మాదిగల్లో ఎవరు కూడా ఆ సైంటిస్ట్ ఆ క్వాలిఫికేషన్తో ఎవరు లేరు, ఆ పోస్ట్ వేస్ట్ అయిపోద్ది. కానీ వర్గీకరణ లేకపోతే దానికి కూడా న్యాయం జరుగుతుంది. ఒక్క నిమిషం, ఎవరో ఫోన్ చేస్తున్నారు. అర్థమైందా సోదరులారా?
ఇప్పటికన్నా ఈ ఈ రాజకీయాలు అర్థం చేసుకోండి. మాలమాదిగ ఫీలింగ్తో జనాలు రచ్చగొట్టడం, వాళ్ళ గొడవలు జరిగితేనేమో వ్యక్తుల మధ్య గొడవలో వాళ్ళిద్దరు పెద్ద హీరోలకు ఓ పక్కన ఇటు ఫోటో ఓ పక్కన ఇటు ఫోటో వేస్తారు. మనవాళ్ళకి గొడవలు జరిగితే ఒకరు రాళ్ళేసి కొట్టేసుకుంటారు. నేను చూశాను ఒక పెద్దవాడు చనిపోయింది, ఇంకా చాలామందికి దెబ్బలు తగిలేట. అది మాల వరకు అవ్వచ్చు, మాదిగ వరకు ఎవరైనా వాళ్ళు అన్నగారిన వర్గాలు ఎస్సీలు. అంబేద్కర్ గారు ఎంతో ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి పోరాడిన ఎస్సీలు. వాళ్ళు అలాగా ఇలాంటి రాజకీయ నాయకులు లేకపోతే ఇలాంటి కుల నాయకులు చేసే స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్యులు బలైపోతున్నారు. అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలుగుదేశం వారు ఈ గొడవలో తెలుగుదేశానికి సంబంధం ఉందని వాళ్ళేళ్ళు ప్రచారం చేశారని మాట్లాడుతున్నారు. అందులో ఎంతవరకు వస్తుందో నాకైతే తెలియదు, కానీ వరల రామయ్య గారు మాత్రం వీడియో ముందుకు వచ్చి ఇందులో తెలుగుదేశానికి సంబంధం లేదు, కానీ దయాసాగర్ గారు అక్కడ ఏదో మాదిగలకు అన్యాయం చేస్తున్నారు, మాలకు అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ ఆయన కూడా కులాలను వేడుకొట్టి మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడితే ఖచ్చితంగా ఈ టోటల్ సినిమా వెనకాల మీరు కూడా తెలుగుదేశం కూడా ఉండి నడిపిస్తుందని మా అందరికీ అర్థమవుతుంది. ఎవరు ఈ కులాల పేరు మీద వాళ్ళిద్దరు జరిగిన గొడవకి ఎందుకు కులాలను తీసుకొస్తారు మీరు? నందిగాం సురేష్, దయాసాగర్ ఇద్దరు వైసీపీ నాయకులు, వాళ్ళకి ఏదైనా జరిగితే అందులో ఎవరు తప్ప ఎవరప్ప నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు కూడా ఆయా కులాలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ గురించి కులాలు వచ్చే కులాల్లో జనం వచ్చేసి గుడ్డలు చెప్పేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వీళ్ళు మన వాళ్ళకి మేలు చేయడం కూడా పక్కన పెట్టండి, మన వాళ్ళకి కీడు జరిగినప్పుడు కూడా కనీసం నోరెప్పలేదు. నందిగాం సురేష్ కానీ లేకపోతే సుచరిత గారు కానీ, నందిగాం సురేష్ గారు కానీ సుచరిత గారు కానీ ఎక్కడిప్పారు వీళ్ళు? ఏ అన్యాయం గురించి మాట్లాడారు వీళ్ళు? వాళ్ళ గురించి కులాలు కొట్టేసుకోవాలా? సిగ్గు లేకపోతే సరే, ఇలా ఇలా చెప్పేవాళ్ళకి. యూనివర్సిటీలో స్టూడెంట్ నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే అండి, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈ కులం పేరుతో విడిపోయి ఉన్నారు. పోనీ వీళ్ళందరూ కూడా పక్కన పెడతాం, కులమే లేదు, అందరూ సమానం, ఆదామవ సంతానమే అని బోధించే పాస్టర్లో మాలమాదిగలకి విడిపోయారు. మాలా ఫెలోషిప్, మాదిగ ఫెలోషిప్, మీకు చెప్పే అంత వయసు లేకపోతే అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే. మనుషులందరూ సమానమే, మన మీద ఒక ఎస్సీలో అని చెప్పి ఎవడో వివక్ష చూపిస్తున్నాడు అంటాం, కానీ మనం మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు సమానమని మనం ఒప్పుకోం. మాల మాదికి సమానమని మాల ఒప్పుకోడు, మాల సమానమని మాదికి ఒప్పుకోడు, కానీ మనల్ని మాత్రం దేశం అంతా ఒప్పేసుకోవాలి, ఇతర కులాలందరూ ఒప్పేసుకోవాలి, ఎస్సీలందరూ సమానం అని చెప్పి ఆడెవడైనా వివక్ష చూపితే అది వివక్ష, మనం మాత్రం ఒకరిమే ఒకడు చూపించుకుంటాం. సిగ్గుద్దా? ఎవడికో బుద్ధి చెప్పి మనం గడ్డి తింటలేదా? రాజకీయ నాయకులు మాత్రమే, కుల నాయకులు, కుల సంఘ నాయకులు మాత్రమే, వాళ్ళ ఏమనాలి, వాళ్ళ స్వార్థం కోసం ఈ కులాలని ఉపకులాలని రెచ్చగొట్టి ఒకళ్ళ మీద. ఇంకా చూడండి, మీరు వెలగపూడిలో కొత్త కొత్త పెయిడ్ ఆర్టిస్టులు దిగారు అక్కడికి, ఏ ఎస్సీ మీద ఇప్పటిదాకా జరిగిన ఏ దాడికి కూడా స్పందించిన కొత్త రకాలు వస్తాయి అక్కడికి. ఆ రకాలు ఏంటంటే, ప్రత్యర్థి మాదిగ అయితే మాత్రం సీన్లోకి వస్తాడు ఈయన, ప్రత్యర్థి మాల అయితే మాత్రమే సీన్లోకి వస్తాడు ఈయన, అదే ఎస్సీల మీద ఎవడన్నా ఇతర కులం వాడి చేస్తే మళ్ళీ తుపాకు దెబ్బ కనపడ్డా, అక్కడ ఏ కలుగులో దూరేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ప్రత్యర్థి మాల అయితే మాత్రం బా ఇక చూడు, ఇంకా మనోడు రంకిలేస్తాడు అక్కడ, లేదా ప్రత్యర్థి మాదికైతే ఇంక మనోడు అలాంటి ఉన్నారు. మనవాళ్ళు మనం అనుకుంటే పొట్ట తింటే కాళ్ళమే పడుతుంది. ఎదుటి కులమడే ఏ ఇక్కడ అంత ఇంత సీన్ చేస్తున్నారు వెలగపూడిలో, ఆ పిల్లల్ని చంపేశారు, అక్కడికి వెళ్ళి చంపిన వాళ్ళ మీద ఎందుకు ఎగరలేదే మీరు? ఇక్కడ ఒక కుర్రాడు గుండు కొట్టేశారు, గుండు కొట్టినాడు ఎవడో తెలుసు, ఆ తెలిసినోడి మీద ఎందుకు ఎగరలేదే మీ జనం అంతా వచ్చి? అంటే వీళ్ళు లోకువ, మాల మాదిగలు అంటే లోకువ, అక్కడికి వెళ్ళి కులం పేరుతో ఈజీగా రెచ్చుకుంటుంది, ఈజీగా నమ్మించవచ్చు వాళ్ళని. సిగ్గుండాలి, చేస్తున్నారు పని చేస్తున్నారంటే సిగ్గుండాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, ఇక్కడ ఒక బీసీ సుభాష్ చంద్రబోస్ గారికి, ఒక రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి గొడవ జరిగినప్పుడు విత్ ఇన్ వన్ డే ఓవర్ నైట్లో సెటిల్మెంట్ చేశారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నందిగాం సురేష్ గారు, దయాసాగర్ గారి మధ్య జరుగుతున్న దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు మీరు? ఏళ్ళైతే కులాల పేర్లతో కొట్టుకుని కొట్టుకుని పో 10 మంది చచ్చిపోయేదాకా మీరు మాట్లాడరా? ఎందుకంటే వీళ్ళు కొట్టుకోవడమే మీకు కూడా కావాలా? ఈ కులాలు రెండు ఏకమైతే మీ సీటుకి ఎసరు వస్తుందా? ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను అనుకున్న ఎన్ని పాయింట్లు ఎన్ని మాట్లాడాను. నీరజ్ ర్యాలీ, ఇప్పుడు పెట్టారు కామెంట్లు ఎవరైనా పెడితే, ఇప్పుడు దాకా చాలా పెట్టారు, నేను ఈ మాటల్లో ఉండి నేను చూసుకోలేదు.
మాలా మాదిగా అనుకుంటామంటే మనం అంబేద్కర్ని గౌరవించట్లేదని అర్థం. మాలా మాదిగా అనుకుంటున్నావు అంటే నువ్వు నమ్మిన దేవుణ్ణి, నువ్వు ఒకవేళ యేసుప్రభుని నమ్మితే ఆ యేసుప్రభు నువ్వు నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు నువ్వు మాలాడు మాదిగడువని, లేకపోతే నువ్వు ఒక రజకుడివి నాయి బ్రాహ్మణుడు అని యేసుప్రభు చెప్పాడా నీకు? ఏ దేవుడు చెప్పాడు నీకు? అంబేద్కర్ పేరు పెట్టుకోవాలి అంటే కనుక నువ్వు ఉపకులం పేరు ఎత్తకూడదు, అది బేసిక్. అది లేదా అంబేద్కర్ పేరు పెట్టుకోవడం మానే మనువు పేరు పెట్టుకో, మనువు వెనకాల మనువు విగ్రహం పెట్టుకో. ఈ కులాలు సృష్టించింది ఆడే. నువ్వు అంబేద్కర్ ముసుగులో నువ్వు మనువు అనేది ప్రచారం చేస్తున్నారు మీరు? మాలమాదిగా అనేది అంబేద్కర్ పెట్టారా? ఆయన సమర్థించాడు దాన్ని. వృత్తుల వల్ల వచ్చే కులాలని అబద్ధం చెప్తున్నారు. వృత్తులు మారిన కులం మారట్లే. ఎగ్జాంపుల్ తీసుకుందాం, బాబు జగజ్జీవన్ రామ్ గారు వాళ్ళ పూర్వీకుల ఎవరో చమారులు అనుకుందాం, అంటే చర్మకారులు, చర్మకారులు కాబట్టి ఆయన చర్మకారుడు అయ్యాడు. మరి ఆయన సొంతంగా ఆయన దేశానికి, భారతదేశానికి ఉప ప్రధాని అయ్యాడు. మరి ఆయన దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ ఉప ప్రధానికి చెందిన కులం అవ్వాలిగా, వృత్తి అవ్వాలిగా. ఉప ప్రధాని అంటే ఎవడు? పరిపాలించేవాడు. పరిపాలించేవాడు రాజు అని చెప్తుంది. మరి రాజు అయినప్పుడు ఈయన పరిపాలించాడుగా, మరి ఈయన రాజు అవ్వాలి కదా. ఈయన తర్వాత ఉన్న ఈ ఈ వారసులందరూ కూడా రాజులు అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లేదు? ఒక రాజు పరిపాలిస్తే రాజు కొడుకు రాజు అయ్యాడు, పోను ఓకే. ఇప్పుడు ఒక రాజు రొయ్యలు చేరు, రొయ్యలు అమ్ముతున్నాడు. మరి రొయ్యలు అమ్మిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళ కొడుకులు కొడుకులు వాళ్ళ పల్లీలు అవ్వాలి కదా, రాజులు ఎందుకు అవుతున్నారు? కులాన్ని నిర్మూలించాలంటారు కానీ కులంతో ఒకలెట్టుకుని తిరుగుతారు. బీసీలు 50% బలోపేతం చేశారు అంబేద్కర్ గారు బీసీలని. భారతదేశం మొత్తంలో ఉన్న 3% 2% అనే ఈ చేతి వృత్తులు అందరినీ యాకం చేసి మీరు బీసీలు మీరు 50% జనం అని చెప్పి వాళ్ళని మెజారిటీ చేస్తే మళ్ళీ వాళ్ళు విడివిడిగా చిన్న చిన్న కులాలుగా విడిపోయి మేము మైనారిటీలుగానే ఉంటాం, మాకు రాజ్యాధికారం వద్దు, మాకు ఏంటయ్యా సెలూన్ కుర్చీలే కావాలి, లేకపోతే కార్పెంటర్ చేసుకునే రంపాలే కావాలి, ఇయే కావాలని కోరుకున్నారు వాళ్ళు కూడా. అంబేద్కర్ గారు మీకేమో రాజ్యాధికారం ఇవ్వాలి, మీరు మళ్ళీ రాజులు చేయాలని ఆయన అనుకుంటాడు. మీరు మాత్రమే కులవృత్తులు చేసుకుంటూనే బతుకుతాం, మాకు వలలు ఇవ్వండి, మాకు ఏటయ్యి నావలు ఇవ్వండి, తప్పలు ఇవ్వండి అని చెప్పి మనం అడుక్కుంటాం. మీరు ఈ స్పీచ్ టీవీ నైన్ ఇస్తాం. నేను ఇంకోటి కూడా అడుగుతాను, అవినాష్ ముక్కు మీరు బాగా చేశారు, TV5 వాళ్ళు, TV ABN వాళ్ళు, TV9 వాళ్ళు, వీళ్ళు చేసే ఏ డిబేట్కైనా సరే, ఏ డిబేట్కైనా సరే మనల్ని పిలవనండి. కులాల మీద చేసేది కానీ మతం మీద చేసే దాని మీద కానీ మనల్ని పిలవనండి వాళ్ళకి. నిజంగా దనేది అంటారు కదా దమ్ము ధైర్యం అలాంటి ఏమైనా ఉంటే. TV5 వాళ్ళు నిన్న రఘురామ కృష్ణరాజుని పెట్టుకుని క్రైస్తవులను ప్రయత్నంగా తిట్టిస్తున్నారు. TV5 వాళ్ళని అడుగుతున్నాను, మీరు నిజంగా రఘురామ కృష్ణరాజుని అటే పిలిచి ఇటే నన్ను పిలండి. మీరు నిజంగా ఒక మతానికి లేకపోతే ఒక కులానికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, అందరినీ రిప్రజెంట్ చేసేవాళ్ళు అని కనుక అనుకుంటే అటే వాళ్ళని పెట్టినాను ఒకసారి పిలండి. మొత్తం అందరికీ 70 mmలో చూపిస్తాను నేను. వీళ్ళు మాట్లాడే ప్రతి దానికి కులం మారితే మతం మారాలి, కులం మారితే సర్టిఫికేట్ మార్చుకోవాలి, తొక్క మార్చుకో, తోటకూర మార్చుకోవాలి అని చెప్తున్నాడు. మొన్న ఆటో ఆపరేషన్ చేసుకుని వచ్చి TV5లోకి వచ్చింది మా రఘురామ కృష్ణరాజు. ఎవడో పెట్టాడు కామెంట్ దానికి, ఈ గుండె ఆపరేషన్ చేసుకున్న గాండుగాడు చెప్పాలా మాకని చెప్పాడు, పెట్టాడు ఎవడో కామెంట్. అర్థమైందా? ఎందుకు మా కులాల జోలికి మా మతాల జోలికి రాజుగారు మీరు ఎందుకు మాతో మాటలు పడాలి? మీరు నన్ను పిలవనండి. నిజంగా తమ్ముడు నువ్వు అవినాష్ నువ్వు అన్నావు ఒక్క ఛానల్ మనల్ని ఎప్పటికైనా పిలుస్తేమో చూడు ఇలాంటి డిబేట్ల మీద. వాళ్ళు ఏదైతే మాట్లాడమంటారో అదే మాట్లాడి వాళ్ళే కూర్చోబెడతారు అక్కడ. ఇలా గట్టిగా గుణపం దింపేసేవాడిని ఎవడో వెళ్ళడు, పిలిస్తే వాస్తవాలని తెలిసిపోతే బయటికి. కులం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు కులాన్ని ఎందుకు పాటించాలి, కులం అనేది వృత్తా కాదా, తొక్క తోటకూర అనేది అంతా బయటకు వస్తుంది కదా, అందుకు భయం వాళ్ళకి. అర్థమైతే ఇప్పటికైనా ఈ మాలమాదిగానే ఈ ఫీలింగ్ కుదిరేయండి. ఎందుకంటే సమాజం మన మీద చిన్న చూపు చూస్తుందని బాధపడే మనం మళ్ళీ సాటి వ్యక్తుల మీద, సాటి అంటరానితనం అనిపించిన వ్యక్తుల మీద మనం చూపించకూడదు. రాజకీయ నాయకులు చూపించారు, ఎందుకంటే వాళ్ళు మనం కులాలుగా విడిపోతేనే ఒక వర్గం ఒక పార్టీకి ఇంకో వర్గం ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తారనే ఆశ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేయొచ్చు, మనకి బుద్ధి ఉండాలి. వాళ్ళు గట్టి తినమంటారు,
తినే మనకు బుద్ధి ఉండాలి. మాదిగల బాబు జగజ్జీవన్ రావు వారసులు అన్న ఈ అబ్బీలో రోత ఇదంతా ఇదే రోత. తమ్ముడు నీకు మాట చెప్తాను, ఈ అబ్బీలు ఎవరైతే మాదిగలు మేము జగజ్జీవన్ రామ్ గారి వారసులను పెడుతున్నారో వాళ్ళందరూ బాదిగలు కాదు, వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి చెందిన మనువాదులు, ఫేక్ అకౌంట్తో పెడతారు అది. అంటే మిగతా మాదిగ సోదరులు ఈ ఆలోచన కల్పించడానికి. నీకు అర్థమైందా? మిగతా మాదిగ సోదరుల్లో మనం రే బాబు మీరు అంబేద్కర్ని మీరు పాటించకండి, అంబేద్కర్ని అనుసరించకండి, ఇదిగో మీకు ఒక నాయకుడు ఉన్నాడు, అంబేద్కర్కి ఈయనకి పడదు, వీళ్ళిద్దరు ప్రత్యర్థులు అని మన శత్రు ఎవడు కూడా ఆడి క్రియేట్ చేస్తాడు మనకి. అక్కడ మీరు మాలలు అయితే మీకు మాదిగలే శత్రువులు, మీకు మాదిగలు అయితే మీరు మాలలే శత్రువులు అని మనల్ని మనకి శత్రువులుగా కూడా ఒకళ్ళొకళ్ళు క్రియేట్ చేసే పోరంబో గెదవులు ఉన్నారు ఆ తెలివితేటలో, వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆ తెలివితేటలు కూడా పటాపంచలు చేసే శక్తి ఇప్పుడు మన ఎస్సీ యువతకు ఉంది, దళిత యువతకు ఉంది. మనం చైతన్యం చేయాలి జనాల్లో, మనం చెప్పాలి. కొట్టు ఇప్పుడు కొట్టుకున్నారు, ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొకరికి తలలు బద్దలేసి హాస్పిటల్లో ఉన్నారు. కొట్టుకోవడం అనేది కామనే, ఏ కులమడని కొట్టుకుంటారు, అన్నదమ్ములు కూడా చంపుకుంటారు. దాన్ని కులాలు ఆపాదించొద్దు. అక్కడ అన్యాయం ఎవరికి జరిగిందో అన్యాయం చేసినట్టు శిక్షించండి అక్కడ వరకునే. దాన్ని ఎందుకు కులాలు ఆపాదించాలి? దాన్ని ఎందుకు నాయకులు ఆపాదించుకోవాలి? నాయకులు చేసిన గొడవలకి అమాయకమైన ప్రజలు ఎందుకు బలైపోవాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, దెబ్బలు తిన్నది ఎవరు? ఎస్సీలు. చనిపోయింది ఎవరు? ఎస్సీ. కేసులు పడ్డది ఎవరి మీద? నందిగామ సురేష్ కూడా ఎస్సీయే కదా, నందిగామ సురేష్ గారి మీద కూడా కేసు పడింది. కేసులు పడేది ఎవరు? ఎస్సీలే. అక్కడ ఒక ఎస్ఐ సస్పెండ్ అయిపోయాడు, అతను ఎవరు? ఎస్సీయే. గొడవ అంతా జరిగింది, గొడవ చేయించింది ఎవరు? పైన ఉన్న పార్టీలు. కానీ ఇక్కడ బలైపోయేది ఎవరు? ఎస్సీలు. ఇక్కడ 100 కోట్ల రూపాయల ఆస్తి కబ్జు చేసిన విషయంలో మనం అంతా కలిపి ఫైట్ చేసి ఆపాం. అక్కడ సస్పెండ్ అయిపోయింది ఎవరు? ఠాగూర్ అనే ఒక ఎస్సీ ఎంఆర్ఓ. 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ కబ్జా చేయడానికి ప్రయత్నించిన దొంగలందరూ అలాగే ఉన్నారు. కానీ అక్కడ సస్పెండ్ అయింది మాత్రం ఎస్సీ ఎంఆర్ఓ ఠాగూర్ గారు. ఆ డిమోట్ అయిపోయాడు అతను. ఎందుకు? తెలీదు. అతనికి సంబంధం ఏంటి అందులో? ఎవరికి తెలియదు. అతను ఎందుకు సస్పెండ్ చేశారు? తెలియదు. ఎందుకు అంటే కేవలం అతను ఆ ప్రాంతంలో ఎంఆర్ఓ అంతే, దానికి బాధ్యతగా అతను తీసి పాడేశారు. అర్థం చేసుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి. ఎవడో రెచ్చగొట్టేటండి, రెచ్చిపోకండి. ఫేస్బుక్లో పెట్టే పోస్టులన్నీ నిజాలు కాదు. మాల పేరు మీద ఎవడో మాల అకౌంట్ పెట్టుకుని మాదిగలు తిట్టే వాళ్ళందరూ నిజమైన మాలవాళ్ళు కాదు. మన ఈ రెండు వర్గాల మధ్య పెట్టడానికి చుచ్చులు పెట్టాలని కొంతమంది వస్తారు, కానీ కొంతమంది చెంచాలు కూడా ఉంటారు. కాదంటలేదు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, రే నువ్వు ఈ వర్గం మాల వర్గం మీద మాదిగలు తిడుతూ పోస్టులు పెట్టు, నువ్వు మాదిగ వర్గం నుంచి మాలను తిడుతూ పోస్టులు పెట్టని డబ్బులు ఇస్తే డబ్బులు కాసి పెట్టే చిల్లరదాలు కూడా ఉన్నారు. ఇక్కడ దళితులు జరిగిన ఏ సమస్య మీద రాడాడు, ఓన్లీ మాల మాదిగల ఇష్యూలో మాత్రమే వస్తారు. ఈ పెయిడ్ గెస్ట్లో అక్కడ మాత్రమే హీరోలు తొల్లగొట్టేసి మీసాలు తిప్పేస్తారు. మళ్ళీ అప్పర్ క్యాస్ట్లో ఏమన్నా ప్రశ్నించాలంటే ఫ్యాన్సులు తడిచిపోతాయి వీళ్ళకి. వీళ్ళ కేసులు బయటకు వచ్చేస్తాయో, వీళ్ళ బొక్కలు బయటకు వచ్చేస్తాయేమో, వీళ్ళ ఎంత ముందు చేసిన సెటిల్మెంట్లు బయటకు తీసుకొచ్చి లోపలేసి కుమ్మేస్తారేమో భయం అదో నా కొడుకులకి. మాదిగల మీదకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, మాలల మీదకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వీళ్ళ చేతుల్లో అధికారం లేదు, ఏం చేయలేరు కదా. అలాంటి పౌరంబకులు ఉన్నారు, నపుంసకులు ఉన్నారు, నాయకుల పేరుతో చలామణి అవుతున్నారు. పైగా అలాంటి ప్రతి ఒక్కరికి మేము శత్రువు. ఇలాంటి అదవులు మేము శత్రువు అనేది నేను చాలా గర్వపడతాను. ఎవడైతే మమ్మల్ని కుల సంఘం, మేము ఫలానా కులం, మేము పెద్ద గొప్ప తోపు తురుంకోలం అని చెప్పుకుంటూ మహాశయన్ని ఎవడైతే శత్రువుగా ఫీల్ అవుతున్నాడో అలాంటి వాళ్ళని చూసి నేను గర్వంగా ఫీల్ అవుతాను. నన్ను చూసి అంటే మహాశయన్ని చూసి ఇలాంటి అదవులకు మేము నచ్చట్లేదంటే మేము ఇలాంటి అదవులకు కాదనమాట. అంతే కదా, మనం అలాంటి అదవులు అయితే నచ్చుతాం కదా. మనం నచ్చట్లేదంటే అర్థం ఏంటి? మనం యాదవులం కాదు. నేను ఎలా మాట్లాడుతుంటే చాలామందికి ఇందాక పొద్దున్న పోస్టు పెడితేనే చాలామంది రెడ్డి సోదరులకి, చాలామంది కమ్మ సోదరులకి, కాపు సోదరులకి చాలామంది కోపం వచ్చేస్తుంది. అసలు ఈ విషయంలో వాళ్ళకి ఏంటి సంబంధం నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈ ఎవరో 10 మంది రెడ్డి పేర్లతో పెట్టారని చెప్పి నేను రెడ్డిని అందని అంటలే, 10 మంది చౌదరి పేర్లు పెట్టారు చౌదరిని అందని అంటలే, నేను 10 మంది కాపుల పేర్లతో పెట్టారు కాపులు అందని అంటలే. కానీ ఈ 30 మందికి ఏంటి సంబంధం అసలు ఈ విషయంలో? వీళ్ళెందుకు తిడుతున్నారు నన్ను? ఇది కులాల మధ్యలో ఉన్న ఈ అంతరాలను తొలగించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మీకు సంబంధం ఏముంది? మీరు వచ్చి మమ్మల్ని తిట్టడానికి ఓకే తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక క్లోజ్ చేస్తాను నేను. ఎంతసేపు లైవ్లో నాతో పాటు ఉన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కనుక కరెక్ట్ అనిపిస్తే, ఇది నా వాదన, మహాసేన వాదన, ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు విని కరెక్టే అనుకోకుండా
దీన్ని మీరు కూడా చెప్పండి అందరికీ. ఈ కులం అనే దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో బ్యాన్ చేశాడు. ఆ కులం అనేది మనువాది సృష్టి. అంబేద్కర్ పెట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంతే. మనం వాటిని మాత్రమే పాటించాలి. మీరు ఎవరు అంటే ఏ వర్గానికి చెందినోళ్ళని ఎవరైనా అడిగారంటే ఎస్సీ వర్గానికి చెందినోడని చెప్పుకో, బీసీ వర్గానికి చెందినోడని చెప్పుకో, నువ్వు మెజారిటీ వ్యక్తివి అవుతావు. నేను రజకుణ్ణి, నేను మాలని, నేను మాదిగినని చెప్పుకుంటే నువ్వు మైనారిటీ అవుతావు, తక్కువ కులస్తుడివి, అంటరానోడివి. నువ్వు అంటరానోడిగా తక్కువ కులస్తుడిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు మెజారిటీగా, నువ్వు ఎప్పుడైతే నేను ఎస్సీ బీసీ అని చెప్పుకున్నావో ఇప్పుడు నువ్వు పెద్ద కులాలని చెప్పబడుతున్న ప్రతి కులాలు కూడా మైనారిటీ కులాలు అయిపోతాయి నీ దగ్గర. వాళ్ళ అంబేద్కర్ ఆయన మామూలు తెలివితేటలు కాదు. ఆయన ఒక్క స్టెప్ వేసాడంటే దానికి వంద కారణాలు ఉంటాయి. దానికి నిన్ను బీసీగా ఎస్సీగా క్రియేట్ చేసిన రోజే ఎప్పటి వరకు అగ్రవర్ణాలనుకుంటున్న ప్రతి ఒక్కడిని నీ ముందు మైనారిటీ కులాలుగా నిల్చోబెట్టాడు. ఆయన ఓసీలు అంటే 10% భారతదేశంలో, ఓసీ అంటే 10%, బీసీ అంటే 50%, ఎస్సీ అంటే 30%. ఎవరు మెజారిటీ ఎవరు మైనారిటీ? ఆయన ఇచ్చిన మెజారిటీది కావాలా నీకు, లేకపోతే అంతకుముందు మనవిచ్చిన మైనారిటీ కావాలా, మనవిచ్చిన అంటరానితనం కావాలా? ఏం కావాలి నీకు? దేనికోసం నువ్వు పోరాడుతున్నావు? అంటరానితనం కావాలి. ఆ పేరాని కథల కింద ఉన్న అంటరాని కులం ఏదైతే ఉందో దాన్ని తోక తగిలించుకుని నేను అంటరానున్నాను చెప్పుకోవడం గర్వమా? మాలని చెప్పుకుంటే గర్వపడతా, మాదిగని చెప్పుకుంటే గర్వపడతా అంటావు. ఆ మాల మాదిగ అనేది సమాజంలో ఆ మనువు అని కూడా ఏం చెప్పాడు? ఇప్పుడు ఎవడెవడో షావుకారని చెప్పుకోవడానికి గర్వపడతా అంటే అర్థం ఉంది, షావుకారు అంటే వ్యాపారస్తుడు. ఆ ఎవరో వ్యాపనుడు అని చెప్పుకోవడానికి గర్వపడతాడంటే అర్థం ఉంది, వ్యాపనుడు అంటే బ్రహ్మతల్లోంచి పుట్టినోడు. ఇంకొకటి క్షత్రియుడు అని చెప్పుకోవడానికి గర్వపడతాడంటే అర్థం ఉంది, ఆ క్షత్రియుడు అంటే పరిపాలించేవాడు. ఆ పదాలకున్న అర్థాలు కూడా ఉండాలి కదా, తెలియాలి కదా. ఇక నేను చెప్పాను పొలారావు మురికోడు అని పెట్టుకున్నాడు. మురికి అంటే అర్థం ఏంటి? ఆడే షావుకారు కాబట్టి షావుకారు అని పెట్టుకున్నాడు, నువ్వు మురికోడు కాబట్టి మురుకు అని పెట్టుకున్నాను, ఇది నాకు గర్వం అంటున్నావు. ఆ పదానికి ఉన్న అర్థం తెలియద్దా? ఆ పదానికి సమాజంలో ఉన్న విలువ తెలియద్దా? ఆడెవడో పెట్టుకున్నాడు, ఆడే ఇచ్చేశాడు, నేను ఇచ్చేస్తాను. కులం పేరు చెప్పుకునే ప్రతి ఒక్కడు మనువాది. జాగ్రత్త గమనించండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.